హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. కరోనా భయంతో కన్న తల్లినే కాదనుకున్న సంఘటన లూధియానాలోని ఫోర్టిస్ హాస్పిటల్లో జరిగింది. కోవిడ్-19 భయంతో కన్నతల్లి శవాన్ని కూడా తమకు సంబంధం లేదని వదిలేశారు. 69 సంవత్సరాల మహిళ ఆదివారం సాయంత్రం ఇన్ఫెక్షన్ సోకి లూధియానాలోని ఫోర్టిస్ హాస్పిటల్లో కన్నుమూసింది. ఇక ఫ్యామిలీ ఆ శవం దగ్గరకు రాకపోవడమే కాదు, ప్రభుత్వం నిర్వహిస్తున్న అంత్యక్రియలో సైతం భాగం కాలేదు. పలుమార్లు ఆ మహిళా కుటుంబానికి రిక్వెస్టులు పంపి స్పందించకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ వారే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇక తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్ట్రార్ అయిన జగ్బీర్ సింగ్ కుటుంబాన్ని అడిగి అడిగి రెస్పాన్స్ లేకపోవడంతో శ్మశానంలో వారే అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబంలోని 3 సభ్యులు పలుమార్లు ఫోన్ చేసి కూతురు అల్లుడు కూడా స్పందించలేదు. చివరికి కూతురు అల్లుడు కార్లు శ్మశానం బయటే ఉండి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉండి వెళ్ళిపోయారు. ఈ ఘటన గురించి విని ఇక మరి కొంతమంది షాక్కు గురి కావడం జరిగింది. కొద్ది గంటల వరకు ఫోర్టిస్ హాస్పిటల్లో ఉన్న డెడ్ బాడీ మాదేనని ఎవ్వరూ రాలేదట. దాదాపు బిల్లు 3.5 లక్షలు అయింది. అది కూడా కట్టాల్సిన అవసరం లేదని హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది. అడ్మినిస్ట్రేషనే బిల్లు కడుతుందని డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు రాలేదు. సాయంత్రం 5 గంటల వరకు కుటుంబ సభ్యులు వస్తారని వెయిట్ చేసి ఇక హాస్పిటల్ సిబ్బంది వారు రాకపోవడంతో అంత్యక్రియలు పూర్తి చేయాలని అనుకున్నారు. శ్మశానానికి తీసుకెళ్లి కూడా మహిళ ఉండే సిమ్లాపురి ప్రాంతానికి సమాచారం అందించారు. కుటుంబాన్ని మరోసారి పిలిచి వారి కోసం ఎదురుచూస్తూ ఉన్నా ఇక వారితో డాక్టర్ ఫోన్లో మాట్లాడి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. రాత్రి 8:30 కుటుంబానికి చెందిన ఇద్దరు మరి కారులో వచ్చి గేట్ బయటనే ఆగిపోయారు. వారిని లోపలికి రావాలని కోరాం అని హాస్పిటల్ సిబ్బంది తెలిపింది. అప్పటికి ఆ శవం అంత్యక్రియలు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుందని, మాకు సంబంధం లేదని అన్నారు. అసలెవరో గుర్తులేని శవం అన్నట్టుగా వ్యవహరించారు. ఇక అన్ని ప్రయత్నాల తర్వాత రాత్రి 10 గంటలకు ప్రభుత్వం సేవాదార్ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా వైరస్ కేసు అని చెప్పి సేఫ్టీ డ్రెస్ వేసుకోవాల్సిందిగా సూచించాం. హాస్టల్ నుంచి వచ్చిన 2 వర్కర్లు ఫైర్ మీద బాడీని ఉంచారు. మళ్ళీ ఒకసారి పిలిచినా వారు రాలేదు. సేఫ్టీ సూట్ ఇస్తాం, శానిటైజ్ ఇస్తాం అని చెప్పాం. అయినా మరి వారంతా దహనం చేసే స్థలానికి 100 మీటర్ల దూరంలోనే ఉండిపోయారు. ఎవరైతే శ్మశాన వాటికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడో అతడికి కరోనా వైరస్ కేసు అని చెప్పినా అతడు నో చెప్పకుండా ముందుకు వచ్చి అతడి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ ఘటన గురించి తెలిసిన అధికారులు కూడా కన్న తల్లిని కడసారి కూడా చూడ్డానికి ఇష్టపడని వారి మనస్తత్వానికి ఆశ్చర్యపోతున్నారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి రోజురోజుకి సమాజంలో మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో అనే అంశం గురించి. మరిలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.